బైబిల్లో చాలా మంది దేవుడితో గడిపిన తర్వాతే దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఒక ఆయన గురించి కూడా చెప్తాను, బైబిల్ తీయక్కర్లేదు కానీ దేవుడితో గడపటం బట్టే దేవుడు ఆయన వాడుకున్నాడు. ఆయన పేరు యషియా, పేరు తెలుసు కదా. యషియా ఏ ఉద్యోగం చేసేవాడు తెలుసా? పాస్టర్ గారు. మన పాస్టర్ చెప్పాలంటే పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రతి ఆదివారం చర్చికి వస్తారు, ప్రతి ఆదివారం చర్చి నడిపిస్తారు. అలాగే వాళ్ళు యాజకులు అంటారు, యాజకులు పూజలు చేస్తూనే ఉంటారు, అన్ని జరుగుతూనే ఉంటాయి. పాస్టర్ గారు అయితే ఆదివారం ఒకసారి లేదా వారం రెండుసార్లు చర్చికి వస్తాడేమో, కానీ పూజలు చేసేవాళ్ళు అలా కాదు. ప్రతిరోజు మందిరంలో ఉంటారు, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి ధూపారాధన చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు చేసేటువంటి వాడు ఎవరు? యషియా. అయితే ఒకరోజు యథావిధిగా ఆయన ప్రార్థన చేస్తానికి వెళ్తే ఆకాశం తెరవబట్టు చూశాడు, దేవుణ్ణి సింహాసనం మీద కూర్చొని ఉండటం చూశాడు, చుట్టూ దేవదూతలు ఆయన్ని ఆరాధిస్తూ చూశాడు. ఇక భయపడిపోయి ఆయన అలా టెన్షన్ పడిపోయి, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని అని అన్నాడు. అంటే శక్తి కలిగినటువంటి దేవుణ్ణి, పవిత్రుడైనటువంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి చూడంగానే మనలో ఉన్నటువంటి నీచ పరిస్థితి అర్థమవుతుంది, మనలో ఉన్నటువంటి చెత్త పరిస్థితి అర్థమవుతుంది. ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఫెయిల్ అయినోడు బాధపడుతున్నాడు, ఫెయిల్ అయినోడు బాధపడుతున్నాడు, ఆడి దగ్గరికి ఇంకో ఫెయిల్ అయినోడు వచ్చాడు, వీడి బాధ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతా, ఉన్న బాధ పోతుంది ఒక్కసారి కదా, నేనే కదా ఈ కూడా పోయాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఫెయిల్ అయినోడికి ఇంకో ఫెయిల్ అయినోడు కలిస్తే విపరీతమైన ఆనందం కలుగుతుంది. అడగడు పోయాడా మమ్మీ, అడగడు మమ్మీ నేనే కదా, అందరు పోయారు తెలుసా, క్లాస్ అంతా పోయారు మమ్మీ అని అని ఆ విధంగా సంజాయిషి ఇచ్చేసుకుంటారు. అవునా కదా? అయితే వీడికి టెన్షన్ ఎప్పుడు పుట్టుకొస్తుంది తెలుసా? వీడి పేరైనప్పుడు పాస్ అయిన వాడు వస్తే. ఒక మాట చెప్తాను, మనుషులు ఇంకో మనిషిని చూస్తే నేను ఇందుట్లో పాపం చేశా, ఆడందుట్లో పాపం చేశాడు, పాప మామలే, ఇది పరిస్థితి. ఎప్పుడు మనుషులు చూడదు, దేవుణ్ణి చూస్తే అప్పుడు అర్థం అంటే పాపం అంటే ఏంటో. అప్పుడు దాకా నేను చేసేది పాపం ఏంటి? అందరు తాగుతున్నారు, నేను తాగితే పాపమా? అందరు సినిమాకి వెళ్తున్నారు, నేను సినిమాకి వెళ్తే పాపమా? అందరూ వ్యభిచారం చేస్తారు, నేను వ్యభిచారం చేస్తే పాపమా? సెకండ్ సెటప్ వేరే వాడు 3 మంది పెట్టుకున్నారు, నేను పెట్టుకుంటే పాపమా? ఇది వాడి యొక్క వాదన, ఇది వాడి యొక్క ఆలోచన. తేడా ఏం కనబడదు, కానీ తేడా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. యషియా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు యాజకుడే, భక్తిగా ఉండేటువంటి వాడే. యషియా గురించి చట్ట విషయాలు మనకేం చెప్పలేదు, అయినప్పటికీ కూడా యషియా అన్నాడు తెలుసా, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని. ఇంకో వ్యక్తి గురించి చెప్తాను నేను, ఎలాగ ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తప్పు తెలుసుకున్నాడు. పౌలు తెలుసు కదా, పౌలు మారు మనసు పొందకముందు ఆయన పేరేంటి? సౌలు. సౌలు, నేను నీతిమంతుణ్ణి, 8వ రోజు సున్నతి పొందాను, బెంజామిన్ గోత్రానికి చెందినటువంటి వాడిని, నిష్ఠగా జీవించాలి, నాలో ఎవడం తప్పు పట్టగలడా అని బల్ల బుద్ధి చెప్పేటువంటి వాడు. అలాంటప్పుడు ఆయన దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభు తన కనబడ్డాడు. అవునా కదా? అయ్యా సౌల సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆయన ఆ దర్శనం జరిగినప్పుడు సౌలుకి ఏమైందో తెలుసా మీకు? చెప్పగల కడుగోయే, 3 రోజులు ఆ కడుగు అనవాళ్ళ. ఆ తర్వాత అన్నని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాక అప్పుడు కడుగు తెరుస్తున్నాడు. అంటే ఒక మార్గ దేవుని దర్శనం కలగంగానే అప్పుడు దాకా నీతిమంతుడు అనుకున్న వాడు ఏమైపోయాడు? ఒక్కసారిగా అవినీతి పరుడు అయిపోయాడు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అపరాధం ఏంటో బయటపడుతుంది, దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనలో ఉన్నటువంటి తప్పు ఏంటో బయటపడుతూ ఉంటుంది. 5వ వచనం చూడండి, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు, నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యోధ్యా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమనే చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం అందిన మేము వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసేది మీ, దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి, యెరూషలేములోను యోధ్యా దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇస్రాయేల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గు తగ్గి ఉన్నదే. ఎప్పుడైతే దానియేలు దేవుణ్ణి ఆరాధించాడో తన తప్పు
వాళ్ళ నాన్నోడు చేసిన తప్పు, తన దేశం చేసిన తప్పు, ఇవన్నీ తన గుర్తొచ్చినాయా లేదా? గుర్తొచ్చినాయి కదా. ఒక మాట చెప్తాను, దేవుని సన్నిధిలో మీరు బాగా గడిపారు అంటానికి నిదర్శనం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క పవిత్రతను కాస్త మీరు గనక చూడగలిగితే, దేవుని యొక్క పవిత్రతను కాస్త అనుభవించగలిగినట్లయితే, హృదయంలో ఉన్నటువంటి చీకటి బయటపడాలి, హృదయంలో ఉన్నటువంటి పాపం బయటపడాలి. దేవుడు మన పాపాన్ని చూపిస్తాడు. ఒప్పుకోవాల్సింది ఎవరు చెప్పండి? మనం ఒప్పుకోవాలి. తీసేయమని అడగాల్సింది ఎవరు? మనం. ప్రభువా, ఈ పాపం నేను చేశాను, తీసేవా అని అడగాలి. అప్పుడే దేవుడు తీస్తాడు, లేకపోతే తీయడు. ఎందుకనంటే పాపం ఎవరి ఆస్తి చెప్పాలి? పాపం ఎవరి ఆస్తి కాదు, పాపం ఎవరి ఆస్తి కరెక్ట్గా చెప్పాలి. పాపం ఎవరు చేశారు? మనం చేసాం. కాబట్టి ఎవరు ఆస్తి అది? నా ఆస్తి. నా ఆస్తి మీద ఏసీ చేయేస్తాడా? ఏడు. ఏసీ చెయ్యాలంటే ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. ప్రభా, ఈ ఆస్తి నాదే, నువ్వు తీసుకెళ్ళిపోవా అని దేవుడితో చెప్పాలి. ఈ ఆస్తి నాదే, తీసుకెళ్ళిపోవా అని అన్నారు. అప్పుడు దేవుడు తీసేస్తాడు. యేసుప్రభువారు ఏమని చెప్తారు తెలుసా? మీరు కనుక మీ పాపాన్ని ఒప్పుకుంటే, నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని, మీ పాపాన్ని క్షమించి మీ సమస్త దుర్నీతి నుండి, అంటే ఏం తెలుసా, మీ ఒంట్లో ఉన్న పెంటాత్నాన్ని తీసేస్తా. అదే ఆయన అన్నమాట. కానీ ఒప్పుకోవాలి, ప్రభు ఈ పెంట కారణం నేనే, ఈ తుక్కు కారణం నేనే, ఈ చెత్త కారణం నేనే, నేనే చేసే, ఇది నా నువ్వు తీసే అని అడగాలి. దానియేలు అలాగా ప్రార్థన చేశాడు. దానియేలు అయితే దానియేలు ప్రార్థనలో ఐదో వచనం ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు, నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూద దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలోచింపక నీ జనులకు, నీ జనులను, నీ విధులను అనుసరించిన మాని పాపులను దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించదు తిరుగుబాటు చేసిన వారము. దానియేలు తానొక్కడు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడా? చెప్పండి అక్కడ. అందరూ రాజుగారి దగ్గర నుంచి ప్రతి వాడు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, అవునా కదా? ఆ పాపాన్ని ఒప్పుకుంటేనే దేవుడు పాపాన్ని తొలగిస్తాడు. పాపాన్ని తొలగిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి, అవునా కదా? ఇప్పుడు మీకు ఒక చిన్న పాఠం చెప్తాను, జాగ్రత్త వినండి. మీ ఇంట్లో కొన్ని కొన్ని విషయాలు జాడ్యంలాగే మిగిలిపోయాయి. జాడ్యంలాగా అంటే ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా పని జరగట్లేదు. ఉదాహరణకి మీకు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, కొన్ని ఉదాహరణ చెప్తాను. మీకు గర్భం వస్తుంది పిల్లలకి, మీ కూతుర్లు కానీ మీకు కానీ, రెండు మూడు నెలలు దాటం కానీ గర్భం జారిపోతా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది కష్టపడి పెళ్లి చేస్తారు, పెళ్లి చేసిన రెండు మూడు నెలలకే విడాకులు అనేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. పిల్లలకి వస్తువులు కొంటారు, కొన్నటువంటి రెండు మూడు రోజులకే ఇరిగిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. జీతం బాగా సంపాదిస్తారు, నెలాఖరుకు వచ్చేటప్పటికి డబ్బులు లేవన్నట్లు కటపట అవ్వడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే, జాగ్రత్తగా ఉండండి, ఇది ఒక విధంగా మీ కుటుంబం మీద ఉన్నటువంటి శాపం. ఏంటి చెప్పండి కదా? శాపం. ఆ శాపం తొలగించబడాలి. ఆ శాపం తొలగించబడకుండా మీకు ఆశీర్వాదం రాదు. శాపం తొలగాలంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా మా ఇంటి మీద ఈ శాపం ఉంది, మా ఇంటి మీద ఈ జాడ్యం ఉంది, మా ఇంట్లో ఈ పాపం తరచుగా కనబడుతుంది, మా ఇంట్లో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి పదే పదే వస్తూ ఉంది, మా ఆయన రోజు తాగి వస్తున్నాడు, అది ఒక శాపమేమో, మా పిల్లలు రోజు ఎంత ప్రార్థన చేసినా తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు, ఇది మేము చేసిన పాపమేమో, శాపం ప్రభువా మా శాపం, ఈ శాపాన్ని తొలగించాలి అని అడగాలి. దానియేలు చేసినటువంటి పని ఏంటంటే, మేము పాపం చేశాం, పాపం చేస్తే శాపంగా 77 చర్లకు పంపించేశావు, అర్థమైందా? ఈ శాపాన్ని ఇప్పుడు తీసే, ఈ శాపాన్ని ఇప్పుడు తీసే, అది దానియేలు చేసినటువంటి ప్రార్థన. కాబట్టి మొదటిది ఆరాధన, రెండోది అపరాధన. మొదటిది ఆరాధనలో దేవుణ్ణి చూసి దేవుణ్ణి మెచ్చుకున్నాడు, దేవుణ్ణి కనపరిచాడు, దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత తన పాపపు జీవితాన్ని చూసి తాను చేసినటువంటి తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకొని, క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అడగడం మొదలుపెట్టాడు. చివరిగా ఇంకొక మాట చూపి చూసి నేను ముగించేస్తాను. దేవుడు ఏ విధంగా దానియేలుకి జవాబిచ్చాడు? 15 వచనం, ప్రభా మా దేవ, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామములకు ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపము చేసి చెడు నడతలను నడిచిన వారం, ప్రభా మా పాపములన్నీ ఆ పాపములను బట్టి, మా పితరుల దోషములు బట్టి
యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఈ పట్టణం మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాం. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. మొదటి దేవుణ్ణి ఆరాధించాడు, తర్వాత తన పాపాన్ని ఒప్పుకున్నాడు, మూడోది ఏమంటాడు దశ, ప్రభా మమ్మల్ని క్షమించి మా మీద ఉన్నటువంటి శాపాలను తొలగించి. ప్లీజ్ మీరు కూడా అదే పని చేయాలి, మా మీద ఉన్నటువంటి శాపాలను తొలగించాలి. ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగానండి. ఇప్పుడు మీరు కరెంటు పోయింది, పక్కింట్లోంచి వైర్ లాక్కొని కరెంటు వేసుకున్నారు, అర్థమైనా, పక్కింట్లో లైట్లు అన్నీ ఎలుగుతున్నాయి, మీరు వైర్ లాక్కున్నటువంటి దానికి బల్బు ఎలగట్లేదు, అప్పుడు మీరు ఏమనుకుంటారు, బల్బు పాడైందేమో చూస్తాం, లేదు బల్బు బాగానే ఉంది, ఇది ఒకటే ఒక మార్గం, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వైర్ ఎక్కడో తీగిపోయిందని అర్థం, అవునా కదా. ఇంకోటి పొద్దున్నే పంపులో నీళ్లు వస్తాయి, మీ పక్కింట్లోకి నీళ్లు వస్తున్నాయి, ఈ పక్కింట్లోని అడిగారు వాళ్ళకు కూడా నీళ్లు వస్తున్నాయి, మీ పంపులో నీళ్లు రావట్లేదు, అంటే అర్థం ఏంటి, మధ్యలో చెత్త చేరింది, అందుకే పంపులోంచి నీళ్లు రావట్లేదు. దేవుడు ఆశీర్వాదాన్ని పంపులోంచి పంపించేటట్లు ఉంటుంది, అవునా కదా. ఆశీర్వాదం మనకు పంపిస్తాడు, కానీ ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుందా, రాదు, ఆగిపోతూ ఉంటుంది. ఈ ప్రార్థన గురించి మీకు ఎందుకు చెప్పదలుచుకున్నాను తెలుసా, దానియేలు ఈ ప్రార్థన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి 9వ అధ్యాయం అంతా చదవండి, చదివితే మీకు అర్థమైతే తెలుసా, 22 రోజులు చేశాడు. ఎన్ని రోజులు? 22 రోజులు. ఎందుకు సార్ 22 రోజులు చేశాడు అని అంటే, చెప్పిన విషయం చెప్తాను, జరిగిన విషయం, దానియేలు ప్రార్థన మొదలు పెట్టంగానే దేవుడు గాబ్రియల్ దూతను పంపించాడు. గాబ్రియల్ దగ్గర అన్నాడు, ఏంటి ప్రభు అన్నాడు, ఈ జవాబు తీసుకెళ్ళి దానియేలు దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. ఇది మొదటి రోజు జరిగింది, అర్థమైందా. కానీ దానియేలు దగ్గరికి 21 రోజుల తర్వాత వచ్చాడు అన్నాడు. ఏం చేశాడు సార్, మనం నడుచుకుంటూ వచ్చాడా, నిద్రపోయాడా, టైం లేట్ అయిందా అని అడిగితే గాబ్రియల్ దూత జవాబు ఇచ్చేసి దానియేలుకి వెనక్కి వెళ్ళిపోతూ ఒక మాట చెప్తాడు, అయ్యా కొంచెం నా కోసం ప్రార్థన చేయవా అని. ఏమయ్యా అని అన్నాడు, ఏమి లేదు, నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టిన మరుక్షణమే దేవుడు జవాబు పంపించేశాడు. అయితే దారిలో పార్సీక రాజు ఒక ఆయన ఉన్నాడు, గ్రీస్ దేశం రాజు, ఆ రాజు నన్ను ఆపేశాడు, ఆ దెయ్యంగా నన్ను ఆపేశాడు, నన్ను రానివ్వలేదు, వాడితో నేను కొట్లాడి పెట్టుకున్నా, నేను ఓడిపోయే పరిస్థితి వచ్చింది, నాకేం చేయాలో అర్థం కాక మిఖాయిల్ని పిలిపించాను, మిఖాయిల్ నేను కలిసి పోరాడి ఆయన్ని జయించి నీ దగ్గరకు వస్తున్నాను, ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను కదా అని నన్ను మళ్ళీ పట్టుకుంటాడు, నన్ను నన్ను వాయిస్తాడు, కాబట్టి కొంచెం నాకు ప్రార్థన చేయవా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుడు జవాబు పంపిస్తాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, మీరు ఇక్కడ ఉన్నారు కదా, పరలోకానికి భూలోకానికి మధ్యన మధ్యాకాశం ఉంది, ఈ మధ్యాకాశం అంతా ఉన్న దెయ్యాలు ఏమున్నాయి, దెయ్యాలు ఉన్నాయి, ఈ దెయ్యాన్ని దాటమని రావాలి జవాబు, అర్థమైందా. దెయ్యం గాడు చేసే పని ఏంటంటే ప్రార్థన చేసినప్పుడల్లా దెయ్యం గాడు జవాబు మీ దగ్గర రానుకుండా చేస్తారు. సార్ మనం ఏం చేయాలి సార్, ఆ దెయ్యాన్ని దాటి జవాబు నా దగ్గరికి రావాలంటే ఒకటే ఒక పని చేయాలి, ఏం చేయాలి చెప్తారు, మీరు నాకు ఊహించి చెప్తారు ఏం చేయాలి, చెప్పాలి గడిగా ప్రార్థన. దానియేలు ఒక్కరోజు ప్రార్థన చేసి ఆగిపోయితే ఏం జరుగుండే చెప్పండి నాకు, వచ్చేది కాదు, గాబ్రియల్ ఓడిపోయి ఉండేవాడు, వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాడు, అవునా కదా. మీ విషయాల్లో చాలా సందర్భాలు అదే జరిగింది, ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు పంపించేశాడు, మీరు ప్రార్థన ఒకసారి చేసి ఆపేశాడు, జవాబు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. దానికే ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పిస్తారు, ఏమన్నా తెలుసా, ఖచ్చితమైన ప్రార్థన, మొండి ప్రార్థన, జవాబు దొరికేటంత వరకు చేసే ప్రార్థన, జవాబు చేతిలోకి వచ్చేటంత వరకు చేసే ప్రార్థన, అర్థమైందా. మనం ఏమంటామంటే మాట ఇచ్చారు కదా అని ఇంకా హాయిపోతాం, అలా చేయకూడదు. దానియేలు అందుకే 22 రోజులు ప్రార్థన చేశాడు జవాబు వచ్చేటంత వరకు. మీరు కూడా అదే పంచారు, మీ జీవితంలో ఏదైనా జరగకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంటే దానికి కారణం ఏంటంటే మీరు చేసిన ఉంటారు ప్రార్థన, కానీ ఒక్కసారి చేసి ఆపేసిన ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే ఆ పరిస్థితిలో తరచుగా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తారు. 18వ వచనం, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాం, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ పని నీ సన్నిధిని నిలవబడ ప్రార్థించట్లేదు, మా దేవా చెవియొక్కి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము నీ పేరు పెట్టబడిన ఈ పట్టణంను దృష్టించి చూడుము, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొక్కి నా మనవి చిత్తగించుము, నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. అయిపోయింది ప్రార్థన, ఎంత చక్కగా ప్రార్థన చేశాడు చూడండి, దేవుడి ముందు ఆరాధించాడు, ఆయన పవిత్రతను బట్టి తాను
తన ప్రజలందరూ చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అడ్డు తొలగిపోయింది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలు బాగా ప్రార్థన చేశారు. చేస్తే దేవుడే ఉన్నాడు తెలుసా, అయ్యా మీరు ప్రార్థన చేశారు నాకు తెలుసు, కానీ మీ ప్రార్థన నా దగ్గర రాలా. ఏ అంటారేమో, మీకును నాకును మీ పాపాలు గోడగా ఉండిపోయింది, అందుకే ప్రార్థన రాదు. ప్రార్థన రెండు పనులు చేస్తుంది, ఏం తెలుసా, మనం చేసిన పాపాన్ని పక్కలు కొట్టేస్తుంది, రెండోది సాతానుడు పెట్టిన అడ్డుల్ని తొలగించేస్తుంది. అందుకనే రెండు కారణాలతో ప్రార్థన చేయాలి. మొదటి ప్రార్థన పాపాన్ని ఛేదించుకొని దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది. రెండో ప్రార్థన దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జవాబుని సాతానుడు ఆపేస్తాడు కదా, దాన్ని పగలు కొట్టి మన దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ ప్రార్థన ఖచ్చితమైన ప్రార్థన, మొండి ప్రార్థన. మరి ఇలాంటి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయా లేదా, మన ఊరు బాగుపడుతుందా లేదా? మీ కుటుంబాల్లో కష్టాలు ఉన్నాయి, మీ కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వెపన్, అద్భుతమైనటువంటి సాధనం ప్రార్థన, మనం ఉపయోగించుకోలేదు. ఈ దినాన్న ఆ వెపన్ని ఉపయోగిద్దాం, ఆ సాధనాన్ని ఉపయోగిద్దాం. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలుగుతాడు. ఒక చిన్న సన్నివేశం, ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలదు అని అంటానికి ఒక చిన్న సన్నివేశం నేను చెప్పి ముగించేస్తాను. అరకు అని అంటారు తెలుసా, అరకు తెలుసు. ఆ ప్రాంతానికి నేను 97 ఒకసారి పరిచయకు వెళ్ళాను. తముకు అనేటువంటి ఊరికి దిగిన తర్వాత ఒక 23 నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే అక్కడికి బస్సులు ఉండవు, ఏముండవు, కొండ ప్రాంతపు ప్రజలు. అదే బోర్స ఆ ఊరి పేరు, బోర్స. ఆ ఊరికి వెళ్ళాం పరిచర్య చేయడానికి వెళ్ళాం. వెళ్తే ఆ ఊర్లో మహా అయితే 420 అలాగా ప్రజలు ఉంటారు. చిన్న గ్రామం, అదే సరిగ్గా బట్టలు వేసుకోరు వాళ్ళు. ఆడవాళ్ళు కూడా పైన ఏమి కట్టుకోరు, కింద మాత్రం చుట్టుకుంటారు. మగవాళ్ళు గోచి కట్టుకుంటారు, అంతే. కరెంట్ ఉండదు వాళ్ళకి. పొద్దున్నే 6 ఆరాధన ఉంటుంది, 8:30 ఆ ప్రాంతాలకు అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం 4:30 ప్రాంతాలకు ఆరాధన స్టార్ట్ అవుద్ది. చీకటి పడే లోపల ముగిసిపోతున్నాడు. మధ్యాహ్నం అంతా ఇల్లు పనులు చేసుకుంటారు. అయితే రోజు 300-350 వచ్చేవాడు. 2 మీటింగ్స్ అనమాట. అయితే 2 మీటింగ్లో నేను మాట్లాడుతూ వాళ్ళకి ఉదాహరణ చెప్పాలని 350 ఆ కూర్చున్నాను. మీలో బస్సు ఎంతమంది చూశారా అన్న, అంటే 3 చెయ్యారు. అంటే 350 బస్సు చూసిన వాళ్ళు 3, మిగిలిన వాళ్ళు అసలు బస్సు కూడా చూడలేదు. అంటే ఆ ఊర్లో ఎవ్వరూ బస్సు ఎక్కలేదు, ఎవ్వరూ ఎక్కలేదు. చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటుంది అనమాట అది. అయితే అందరూ కూడా విశ్వాసం, మొత్తం అందరూ కూడా విశ్వాసం, మొత్తం అందరూ కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తారు. ఆ పాస్టర్ గారిని, ఆయన పేరు స్టీఫెన్ గారు, ఆయన అడిగారు, సార్ ఇంత మారుమూల గ్రామంలో ఇలాంటి ప్రదేశంలో వీళ్ళకి అసలు బస్సు కూడా తెలియదు, వీళ్ళందరూ విశ్వాసులు ఎలా అయిపోయారు సార్ అని అన్నా. అని అంటే చెప్తాను సార్ అన్నాడు. నేను 11 నుంచి ఇక్కడికి వస్తున్నాను సార్ పరిచయం చేయడానికి. మొదటి 3 11 మారు మనసు పొందారు. మొదటి 3 11 మారు మనసు పొందారు. ఈ 11 ఇద్దరు యవనస్తులు, ఒక యవన అబ్బాయి, ఒక యవన అమ్మాయి. నేను అనుకున్నాను వీళ్ళిద్దరికి మొదటి క్రైస్తవ వివాహం చేద్దాం అనుకొని ప్రకటించారు. వాళ్ళిద్దరితో మాట్లాడి ఒప్పించి ఆ పెళ్లి రోజు పొద్దున్న 11 పెళ్లి అంటే గ్రామ పెద్ద ఉంటాడే ఆయన వచ్చి అన్నాడు, తెలుసా మా గ్రామ దేవత చెప్తుంది మీరు కనుక ఈ పెళ్లి చేస్తే పెళ్ళి అయిన 6 ఇద్దరు చచ్చిపోతారని. నేను పెద్ద పట్టించుకోవాలా, ప్రార్థన చేసి పెళ్లి చేసేసా. 12:30 ఆ ప్రాంతానికి పెళ్లి అయింది. 1 ఇద్దరు చచ్చిపోయారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చచ్చిపోయారు. ఇక ఊర్లో వాళ్ళంతా కూడా వ్యాపారులు పట్టుకొని మా గ్రామ దేవత గొప్పది, మా దేవ గ్రామ దేవత గొప్పది, మా గ్రామ దేవతే వెళ్ళి చెప్పింది ముందు అని గట్టి గట్టిగా అరుచుకుంటా చేస్తా ఉన్నాం. ఇక నాకేం చేయాలో అర్థం కాదు. ఆ ఇద్దరు శవాలు పట్టుకొని ఆ పక్కన ఒక గుడిసి ఉంటే ఆ గుడిసిలోకి వెళ్ళి కొద్దిసేపు నన్ను మీరు కదపలు దాన్ని తలుపు వేసి ఇద్దరు శవాలు ఒకటి ఇటు పెట్టి మధ్యలో మోకరించి, ప్రభా ఈ అపకీర్తిని తొలగించి, ప్రభా నీ నామానికి అపకీర్తి వచ్చింది, ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని రుజువు చేసుకోవాలి ప్రభా అని ప్రార్థన చేశాడంట. కొద్దిసేపు ప్రార్థన చేస్తారు. సుమారు సాయంత్రం 5 ఆ ప్రాంతాల్లో ఒక్కసారే ఎంతో తొమ్మటం మొదలు పెట్టారు. తిమ్మితే అప్పుడు చూశారు వాళ్ళు బతుకున్నారు. వాళ్ళని తీసుకొని బయటకు వచ్చాడు. విషయం ఏంటో చెప్తాను. వీళ్ళ 3 ఆ గదుల నుంచి బయటకు వస్తుంటే గ్రామ పెద్ద చూసి ఇలాగ ఆశ్చర్యపోయి అప్పుడు అన్నాడంట, అందరూ అరుస్తుంటే ఆగండి అని అన్నాడంట. అరే మన గ్రామ దేవత బతుకున్న వాళ్ళని చంపేస్తుంది కదా, కానీ వీళ్ళ దేవుడు చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించుతాడు. అప్పుడు అన్నాడంట, ఏమన్నా తెలుసా,
ఈ రోజు నుంచి ఎవరి దేవుడో మన దేవుడు, ఎవరి దేవుడో మనం పూజించాలి, ఇంకెవరు వేరే దేవుడిని పూజించకూడదు. ఎప్పుడైతే గ్రామ పెద్ద ఆ మాట చెప్పారో ఊర్లో ఉన్న వాళ్ళంతా ఆ రోజు వేసుకోవడం అంగీకరించారు. అయితే మీకు ఇంతకు మాట ఎందుకు చెప్పాను తెలుసా, గ్రామానికి వారానికి ఒక్కసారి ఒక పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తే గ్రామం అంతా మారిందే. ఈ ఊర్లో మీరు బతుకుతున్నారు, ఈ ఊర్లో మీరు జీవిస్తున్నారు, ఈ ఊరు కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఈ ఊరిని మార్చడా మారుస్తాడు. కాబట్టి అది నేర్చుకోండి, అది నేర్చుకోండి. మీ మీ మొత్తం ఊరు గురించి ప్రార్థన చేయడం మీకు కష్టం అనిపిస్తే మీ వీధి కోసం ప్రార్థన చేయండి, మీ వంశం కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే జీవితాలు మారుతాయి, ప్రార్థన చేస్తే జీవితాలు బాగుపడతాయి. పలవచండి, కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, రెండు విషయాల గురించి ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన చేయాలో మీకు చెప్తాను. మీరందరూ ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు పలవచండి, కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన అంటే ఏంటో చెప్పాను, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాను, ప్రార్థన ఎలా చేస్తారో, దేవుడు అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ప్రార్థనలో ఏ ఏ విషయాలు ఉంటాయో చెప్పాను. వీటన్నిటిని బట్టి చెప్పండి, మీరు అలాగే దేవుడిని ప్రార్థనలు చేశారా? ఒకవేళ లేదు అనే వాళ్ళు అయితే కనుక మొట్టమొదటిగా దేవుడితో చెప్పండి, ప్రభువా నేను ప్రార్థన చేయలేదు, నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు ప్రభు, మీ సన్నిధిలో ఏదో అడిగే సరిపోదాం అనుకున్నాం అంతే, మాకున్నటువంటి కోరికలు మీకు చెప్పే సరిపోతే చాలు అనుకున్నాం, మాకున్నటువంటి బాధలు మీకు చెప్పే సరిపోతే బాగుండు సరిపోతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమైంది ప్రభు, నీతో మేము గడిపితో నువ్వు ఇష్టపడతావని అర్థమైంది, నీ దగ్గర మేము ఎక్కువసేపు గడపాలని నువ్వు ఇష్టపడతావు అని మాకు అర్థమైంది ప్రభు. మేము అలాంటి ప్రార్థన చేయలేదు, మమ్మల్ని క్షమించేసేయాలి. మీ దగ్గర మేము ఎక్కువ సమయం గడపలేదు ప్రభా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి. చెప్పండి ఎవరైనా దేవుడితో క్షమించమని అడుగుతాం, క్షమించమని అడుగుతాం. రెండో విషయం మీ ప్రార్థనలకి జవాబు రాలేదని మీరు చాలాసార్లు ప్రశ్నించారు, చాలాసార్లు ప్రార్థన చేసాం ఎందుకు మా దేవుడు జవాబు ఇవ్వలేదు. మీ పాప జీవితం గురించి ఒకసారి ఆలోచించండి, మీరు చేసినటువంటి దరిద్రమైనటువంటి పనులు గుర్తొస్తే కనుక దేవుని దగ్గర క్షమించమని అడగండి. బాబా నేను చాలా చెడ్డ జీవితం జీవించాను, అందుకే నా ప్రార్థనకి జవాబు రాలేదు, నీకు నాకు ప్రభా నా పాపం అడ్డైపోయింది ప్రభా, అందుకే జవాబు దొరకలేదు, క్షమించేసేయా, క్షమించేసేయా, నా పాపాన్ని క్షమించేసేయా. ఒకవేళ ఏదైనా పాపం నీ మనసులోకి ఇప్పుడు గుర్తొస్తే వెంటనే ఒప్పేసుకో ప్రభా, ఈ తప్పుడు పని నేను చేశాను నన్ను క్షమించు ప్రభా, ఈ దరిద్రమైన పాపం నేను చేశాను ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. దేవుడు మర్చోడు, క్షమించమని అడిగితే ఆయన క్షమించేటువంటి వాడు, క్షమించమని అడిగితే ఆయన క్షమించేటువంటి వాడు. క్షమించమని అడగండి. మూడవదిగా దేవా నాకు ప్రార్థన ఆత్మని పడు ప్రభా, మా కుటుంబం కోసం, మా వంశం కోసం, మా వీధి కోసం, మా ఊరు కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను చేయ ప్రభా. ప్రభా నాకు ప్రార్థన ఆత్మని పడు ప్రభా, ప్రార్థన చేయడానికి ఇష్టాన్ని పుట్టించాడు ప్రభా, ప్రార్థనకి జవాబుగా మీరు పరిచర్య చేస్తారు ప్రభా, ప్రార్థనకి జవాబుగా అద్భుతాలు చేస్తారు ప్రభా, ప్రార్థనకు జవాబుగా మనుషుల్ని మారుస్తారు ప్రభా, ప్రార్థనకు జవాబుగా శక్తిని కనపరుస్తారు ప్రభా, ప్రార్థనకు జవాబుగా ప్రభా అనేక మంది గర్భాలు తెరుస్తారు ప్రభా, ప్రార్థనకు జవాబుగా జబ్బులను మీరు నయం చేస్తారు ప్రభా, ప్రార్థనకి జవాబుగా ప్రభా మాకున్నటువంటి సమస్యలు తొలగిస్తారు ప్రభా, ప్రార్థనకు జవాబుగా మేమున్నటువంటి శాపాన్ని తొలగిస్తారు ప్రభా, ప్రార్థనకి జవాబు ఇవ్వండి ప్రభా, ప్రార్థనకి జవాబు ఇవ్వండి ప్రభా. అడగండి దేవుడు సహాయం చేస్తాడు. మదేవా మా ప్రభా మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ప్రార్థన దానియేలు ఏ విధంగా చేశాడో మాకు చూపించాడు ప్రభా.
ప్రార్థనలో ఉండేటువంటి ప్రభా పాదాలు అంటే మాకు అర్థమైంది ప్రభా, ఆరాధన ఉండదు ప్రభా, అపరాధాన్ని ఒప్పుకోవటం ఉంటుంది ప్రభా, ఆ తర్వాత మా అక్కడ ప్రభా మీ దగ్గర అభ్యర్థన చేయకుండా ప్రభా, ఎంత స్పష్టంగా చెప్పావో ప్రభా, ఆయన ప్రార్థన ఆత్మను మాకు ఇమ్మని ఇచ్చినా తండ్రి, మీ సన్నిధిలో ఎక్కువ గడపడం మాకు నేర్పించమని వచ్చినా తండ్రి, ఆయన ప్రార్థన జీవితాన్ని మాకు ఇమ్మని వచ్చినా ప్రభా, సంఘము చిన్నదే అయి ఉండొచ్చు తండ్రి, కానీ ప్రభా ప్రార్థన చేసే సంఘం అయితే ప్రభా ఊర్లు మార్చగలుగుతుంది ప్రభా, ఒకటే బాలుడు ప్రభా, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభా, దగ్గర దగ్గర 16-17 వేల మందికి ప్రభా ఆయన ఆహారాన్ని పెట్టగలిగాడు ప్రభా, ఈ మందిరము చిన్నది ప్రభా, ఈ సంఘము చిన్నది ప్రభా, ఈ సమాజం చిన్నది ప్రభా, కానీ వీళ్ళతో పనిచేసే దేవుడు పెద్దవాడు ప్రభా, వీళ్ళ దేవుడు గొప్పవాడు ప్రభా, ఆయన ఆ దేవుడితో వాళ్ళు కలవగలిగినట్లయితే ప్రభా, దేవుడితో కలిసి పరిచర్య చేయగలిగినట్లయితే ప్రభా, ప్రార్థన ద్వారా ప్రభా దేవుడిని వారి యొక్క ఆయన పరిస్థితుల్లోకి తెచ్చుకోగలిగినట్లయితే ప్రభా, ఆయన ఊరిని జయించగలుగుతారు తండ్రి, ఊరికి క్రీస్తుని పరిచయం చేయగలుగుతారు ప్రభా, అలాంటి అద్భుత శక్తిని ఈ మందిరానికి అనుగ్రహించి మనం అడుగుతున్నాం తండ్రి, పాపం చేసే వాళ్ళతో మీరు మాట్లాడమని వచ్చినాం తండ్రి, వాళ్ళ పాపాన్ని ఖండించమని వచ్చినాం తండ్రి, ఆయన పాపాన్ని ప్రభా ఛేదించుకునేటువంటి తత్వాన్ని మనం వచ్చినాం తండ్రి, ఆయన పాపాన్ని అసహించుకునేటువంటి మనసుని మనం వచ్చినాం ప్రభా, పాపం ఉంటే ప్రభా జాడ్యం ఉండదు ప్రభా, పాపం ఉంటే జవాబు ఉండదు ప్రభా, పాపం ఉంటే శక్తి పనిచేయదు ప్రభా, చాలా స్పష్టంగా చెప్తున్నావు తండ్రి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభా నువ్వు క్షమిస్తావు ప్రభా, నువ్వు క్షమిస్తావు ప్రభా, ఆయన ఈ హెచ్చరిక చాలా స్పష్టంగా ఇస్తున్నావు ప్రభా, ఆ హెచ్చరిక స్వీకరించకపోతే ప్రభా, ఆయన ఎవరి మనసులో అయితే ఈ మాట గుచ్చుకుంటుందో, ఎవరి మనసులో అయితే ఈ మాట పడితో వాళ్ళు వినకపోతే ప్రభా, వాళ్ళని మొత్తుతానని చెప్తున్నావు ప్రభా, నువ్వు వాళ్ళని మొత్తుతానని చెప్తున్నావు ప్రభా, వాళ్ళని అనగదొక్కుతానని చెప్తున్నావు ప్రభా, వాళ్ళని నాశనం చేస్తానని చెప్తున్నావు ప్రభా, ఆ భయాన్ని పుట్టించుకొని అడుగుతున్నాను తండ్రి, పాపాన్ని చీదరించుకునేటువంటి మనసును అనుగ్రహించమని వచ్చినాను, అనే ప్రార్థన ఆలకించిన బోధన చెల్లిస్తూ ఏ సేనలో ప్రార్థన చేసినా తండ్రి.